కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. తాము అధికారంలోకి వస్తే 100% బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులను పట్టించుకోవడం మానేశారు. దాంతో ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు రోజంతా అందుబాటులో ఉంటున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు సిండికేట్ గా ఏర్పడి విపరీతంగా దోచుకుంటున్నాయి. ఎంఆర్పీ మీద 30 నుంచి 60 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మండలాల్లోని కిరాణా షాపులు హోటళ్లలో మద్యం ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపుల్లోనే మద్యం లభిస్తుండటంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారు. మద్యం షాపులను జాతీయ రహదారుల పక్కన నిర్వహించరాదని ఉత్తర్వులున్నా వాటిని పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో అయితే ఏకంగా స్కూళ్ల పక్కనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. బెల్ట్ షాపుల మీద కొరడా జులిపించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. బెల్ట్ షాపులు అట్లా ఎక్కడ ఉన్నా కానీ నేను బంద్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి రాందాడవే మేము బెల్ట్ షాపులు అన్ని ఎక్కడెక్కడ తీసేస్తాము, ఇది ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పినారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడుకు ఊరికి ఒకటే ఉండే, ఈరోజు వాడుకు ఒక 10-15 ఉన్నాయి. పొద్దున 4 నుంచి ఇలాంటి వరకు నిరంతరం అవి చాలే ఉన్నాయి. నీకు వాళ్ళు పేరుకు మాత్రం కిరాణా షాపులుగా నడిపిస్తున్నారు, కానీ ప్రతి దాంట్లో మాత్రం లిక్కర్ మాఫియా అనే ప్రతి దాంట్లో లిక్కర్ బెల్ట్ షాపులు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులలో జనాలు తాగడంతో పాటు పెండ్లాల కిడ్నీలు కూడా అమ్మే రకంగా తయారైన వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ అధికారులు ఎంతమంది అధికారులకు చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళకు కూడా మామూలు ఇవ్వడం వలన మరి ఎందుకో తెలియదు, మరి భయంతోనో కానీ వాళ్ళు ఎక్కడ కూడా రైడింగ్ చేస్తలేరు. వాళ్ళు వైన్స్లో ఏ ధర అయితే ప్రభుత్వం నిర్వహిస్తుందో ఒక క్వార్టర్కు ఆ ధర కాకుండా ఒక దగ్గర 50 రూపాయలు, ఒక దగ్గర 30 రూపాయలు, ఒక దగ్గర 60 రూపాయలు, మస్కులో ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు. వీళ్ళు ఈ బెల్ట్ షాపులో దాన్ని గ్యాంగ్గా కూడి వాళ్ళు మాఫియాను వాళ్ళే డిసైడ్ చేస్తారు, రేటు వాళ్ళే నిర్ణయిస్తారు. ఏ ఒక్కరికి కూడా పేద ప్రజలు ఎందుకు ఎక్కిస్తున్నావు అంటే వాడిని కొట్టడము, వాడిని బాధ పెట్టడము, అదే రకంగా వానికి ఉదారు ఇవ్వడము. వారమంతా 500-600 ఉదారిచ్చి వాళ్ళ దగ్గర 4-5 వేలు గుంజుతున్నారు, భయపెడుతున్నారు, రౌడీజం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది మళ్ళీ రౌడీ పాలన అంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి జనాలు చూస్తున్నారు. కాబట్టి దీనిపై అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.